కాపులకి 32,000 కోట్ల రూపాయలు లబ్ధి చేశాం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 1491 కోట్లు చేశారు. ఆయన మేనిఫెస్టో, మేనిఫెస్టో బైబుల్ ఖురాను భగవద్గీత అంటారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ఏం పెట్టారండి ఆయన? కాపు కాపు అని చెప్పి ఒక బ్రాకెట్ పెట్టి ఒక బాక్స్ పెట్టి రాశారు. ఏం రాశారు ఆయన? చంద్రబాబు నాయుడు గారి హయాంలో 1000 కోట్లు సంవత్సరానికి చొప్పున 5000 కోట్లు 5 ఏళ్ళలో ఇస్తాను కాపు కార్పొరేషన్ తరఫున, కాపుల యొక్క సంక్షేమానికి కృషి చేస్తానన్నారు. ఆయన ఖర్చు పెట్టింది కేవలం 1340 కోట్లు మాత్రమే. నేను అధికారంలోకి వస్తే 2000 రూపాయలు కార్పొరేషన్ కేటాయించి 10,000 కోట్ల రూపాయల వరకు 5 ఏళ్ళలో ఇస్తానని చెప్పన్నారు. నేను అడుగుతున్నాను సూటి గా ముఖ్యమంత్రి గారిని, ఆ కాపు కోటాలో అనేటువంటి ఉప ముఖ్యమంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, సూటిగా అడుగుతున్నాను, మీరు ఈ మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టింది 1340 కోట్లు అన్నారు కదా, దీనిలో మీరు చెప్పిన 1340 కోట్లలో చంద్రబాబు నాయుడు గారి సామాజిక పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు ఇచ్చారు కదా, అది కూడా కలుపుకున్నారా? లేకపోతే విద్యా కానుకలు ఇచ్చారు కదా, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చారు కదా, అది కలుపుకున్నారా? లేకపోతే మిడ్ డే మీల్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి 22 సంవత్సరాలు అమలు చేస్తున్న మిడ్ డే మీల్ కూడా దీంట్లో కలుపుకున్నారా? లేకపోతే స్కూల్ పిల్లలకి ఇస్తున్న బ్యాగులు పుస్తకాలు ఇస్తున్నారు 20,000, అవి కూడా దీంట్లో కలుపుకున్నారా? చంద్రబాబు నాయుడు గారు అమలు చేసిన అనేక సంక్షేమ పథకాల్లో అవన్నీ కలుపుకుంటేనే మీకు 340 కోట్లు వచ్చాయండి 5 ఏళ్ళకి. అంటే సంవత్సరానికి చంద్రబాబు నాయుడు గారు అన్ని పథకాలు కలుపుకుంటే సంవత్సరానికి 250 కోట్లే కాపులు ఖర్చు పెట్టారా? ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఏంటి అబద్ధాలు బొంకటం? నాకు అంత సిగ్గు లేకుండా అబద్ధాలు బొంకుతారు ఏంటండి? మీలాగే కలుపుకొని ఉంటే చంద్రబాబు నాయుడు గారు 5000 కోట్లు సంవత్సరానికి ఆయన కూడా ఇచ్చి ఉంటారు. 5 ఏళ్ళు 5000 కోట్లు కాదు, సంవత్సరానికి 5000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి ఉంటారు కదా. ఎందుకు ఈ అబద్ధాలు? 32,000 కోట్లు సిగ్గు సరే ఉందండి ప్రభుత్వానికి, నాకు అర్థం కాదు. ప్రజలను పిచ్చోళ్ళు అనుకుంటారా? మీరు సామాజిక పెన్షన్లు, రైతు భరోసాలు, విద్యా దీవెనలు, కానుకలు, లేకపోతే ఇల్లు పట్టాలు ఇచ్చేశారట, ఎన్ని కలుపుకుంటారట 32,000 కోట్లు అయిపోయిందంట. ఏంటండి ఇది? నాకు తెలిసి దేశంలో ఏ రాష్ట్రం ఇంత అబద్ధాలు నిస్సిగ్గుగా చెప్పదు. ఏ కార్పొరేషన్ మీ యొక్క రాష్ట్రంలోనే ఉందా? నేను అడుగుతున్నాను, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ కానీ వేతకుల కార్పొరేషన్ వేరే రాష్ట్రంలో లేవా? వాళ్ళు కూడా ఇలాగే తప్పుడు లెక్కలు, పెక్స్ లెక్కలు, కాకి లెక్కలు చెప్తున్నారా? అడిగే వాళ్ళు లేదు కదా అని చెప్పి, నోటికి నాలికి నరం లేదు కదా అని చెప్పి ఇష్టం వచ్చినది మాట్లాడతారా? ఈ యొక్క మంత్రులే 2019లో ఆగస్ట్ లో జక్కంపూడి రాజా గారు ప్రమాణ స్వీకారం చేశారు కాపు కార్పొరేషన్ చైర్మన్ గా. ఈ యొక్క మంత్రులే అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయలేదు, 1340 కోట్లే మేము ఇచ్చారు, ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు కాపు విదేశీ విద్యకి 100 కోట్లు కేటాయించారు, ఇదిగో నేను ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తున్నాను, వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేస్తాను. జగ్గంపూడి రాజా గారు కూడా అక్టోబర్ నవంబర్ లో కూడా ఇంటర్వ్యూ, రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్వ్యూ కండక్ట్ చేసి కాపులందరికీ, విదేశాలు వెళ్లే వాళ్ళకి మేము సెలెక్ట్ చేస్తాం, డబ్బులు ఇస్తాం అని చెప్పేసి అర్ధాంతరంగా ఆపేశారు. గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇల్లులోనూ కూడా సగంలో డబ్బులు ఇవ్వడం మానేశారు. ఎంతో మంది కాపులు, చాలా మంది బాధపడ్డారు, విదేశాలు ఇరుక్కుపోయారు ఇది చేసిన పాపానికి. మీరు తీదలుచుకుంటే గతం వాళ్ళకి ఇచ్చేసి మేము ఈ సంవత్సరం డిస్కంటిన్యూ చేయాలని చేస్తున్నామని చెప్పాలి, కానీ సగంలో ఉన్న వాళ్ళు వదిలేస్తారా? వైకుంఠం అరచేతిలో వైకుంఠం చూపించి సగంలో ఉన్న వాళ్ళు వదిలేస్తారా? అలా వదిలేసింది ఇది. ఈ ఏమాత్రం ఈ మానవత్వం లేని ప్రభుత్వం ఇది. వాళ్ళు నానా యాతలు పడ్డారు, విదేశాల్లో ఉన్న వాళ్ళు ఇప్పటికీ పడుతున్నారు. కనీసం మీకు మానవత్వం లేదండి? మీ యొక్క పథకాలు హామీ, ప్రభుత్వం ఇస్ కంటిన్యూస్ ప్రాసెస్, గవర్నమెంట్ ఇస్ కంటిన్యూస్ ప్రాసెస్, హౌ కెన్ యూ స్టాప్ ఇన్ బిట్వీన్? అది చాలా అబ్జెక్షనబుల్ అండి. అది అది అలా చేయకూడదు. ఎందుకంటే అదే సార్, ఇప్పుడు చాలా మంది కాపు యువత విదేశీ విద్యా దీవెన అంటే విదేశీ విద్యా దీవెన పథకం కింద చంద్రబాబు నాయుడు గారి హయాంలో వాళ్ళకి 10 లక్షల వరకు లబ్ధి చేకూర్చారు. ఆ భరోసాతో వాళ్ళు ఫారెన్ వెళ్ళి అక్కడ చదువుకుంటూ ఉన్నారు. వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి మీద అక్కసితోనో మరి లేకపోతే ఏంటో, కనీసం మీరు అన్నట్టుగా ప్రభుత్వం అనేది, గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, ఒకసారి వాళ్ళు అమలు చేసిన దాన్ని ఓకే వాళ్ళ పథకాలను ఆపేయచ్చు, కానీ కంటిన్యూ అదే ప్రాసెస్లో ఉన్న దాన్ని ఆపేసి వాళ్ళు చాలామంది, మీరు చెప్తున్నట్టుగా చాలామంది కాపు యువత డబ్బులు వస్తాయనే ధీమాతో అక్కడ ఫారెన్లో ఇబ్బంది పడి చాలామంది ఇబ్బంది పడుతున్నారు సార్. మరి దానికి సంబంధించి మరి కూడా ఉన్న కాపు మంత్రులు 4 ఉన్నారు కదా సార్, వాళ్ళకి రిప్రజెంటేషన్ చాలామంది ఇచ్చారంట, మీ కాపు యువత, మీ కాపు సామాజిక వర్గానికి చెందిన చాలామంది పెద్దలు కూడా చేస్తాం, ఇదిగో చేస్తాం, అదిగో చేస్తాం అంటున్నారు, కానీ చేయట్లేదంట. అండ్ ఇంకొకటి ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ వేలెత్తి చూపించారు నిన్న. చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఏడాది కాపు కార్పొరేషన్ ద్వారా 1000 కోట్లు ఇస్తామన్నారు. ఆయన ఇవ్వలేదు, ఆయన చెప్పినట్టుగా ఇవ్వలేదు అనేది వాస్తవమే, కానీ 2000 కోట్లు ఇస్తామన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ కదండి. ఆయన వేలెత్తి చూపించారు చంద్రబాబు నాయుడు గారిని, మరి 2000 కోట్లు ఇస్తామని చెప్పారు, అప్పుడు పథకాలను ఆపేశారు, కాపు యువత చాలామంది ఇబ్బంది పడుతున్నారు.
మరి దీనికి సంబంధించి మరి జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేసే ఈ కాపు మంత్రులు మరి వాళ్ళ సామాజిక వర్గం ప్రయోజనాల కోసం ఏం చేస్తున్నారు అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి కదా సార్. రవిశంకర్ గారు, కాపు విదేశీ విద్య సంబంధించి జగంపూటి రాజా గారు మాదిల్లయ్య కాబట్టి చాలా మంది కాపులు స్వయంగా వెళ్ళి కలిశారండి. కలిసినప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పారు, అడిగానండి అయితే ఆయన ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేయట్లేదు, నేనేం చేయను, నాకు బాధగానే ఉందని చెప్పి. అంటే ఆయనకి బాధ ఉంటుంది, ఆబ్వియస్ గా ఎందుకు బాధ ఉంటుంది, ఆయన కూడా జనాల నుంచి ఎన్నుకున్న నాయకుడే కదా, ప్రజాప్రతినిధి కదా, ఆయన బాధ ఉంటుంది కదా. ఆయన ఏం చేస్తే ఆయన చేతులను ఉందా, ఆయన కీలు బొమ్మే కదా. రెండు విషయం, చంద్రబాబు నాయుడు గారి హయాంలో స్వయం ఉపాధి, ఇది సొంతంగా నేను బిజినెస్ పెట్టుకుంటానంటే 21 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ లోపు ఉన్న వ్యక్తులకి కాపు కార్పొరేషన్ తరఫున అనేకమైన రుణాలు ఇచ్చారు. అలాగే తోఫీల్ కావచ్చు, జిఆర్ఈ కావచ్చు, సివిల్ సర్వీసెస్ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ రిక్రూట్మెంట్ దానికి ఉచితంగా ట్రైనింగ్ కల్పించారు. అలాగే అనేకమైనవి కొన్ని చేశారు. ఓకే, ఆయన చేసింది తక్కువే, సరిపోదు, ఇంకా ఎక్కువ చేయాలని కదా ప్రజలు కోరుకుంది. అలాగే వైసీపీ ప్రభుత్వం ఏం చెప్పింది, అంతకన్నా ఎక్కువ చేస్తాం, వైసీపీ పార్టీ మేనిఫెస్టోలో అంతకన్నా ఎక్కువ చేస్తాము, ఆయన చెప్పింది కొండంత, చేసింది గోరంత అన్నారు. మీరు ఆ గోరు గోడ తీసేసి ఏమి లేదు, గోరు లేదు, ఏమి లేదు, గోరు చుట్టూ పెట్టు కూర్చో అంటే ఎలా కుదిరితే. ఈరోజు కాకిలక్క కాపు కాపుల పేరు మీద కాకిలక్కలు చెప్తారా, ఆ కాకిలక్క చంద్రబాబు నాయుడు చెప్పలేకే అండి, ఆయన కూడా అప్పర మేధావే కదా, ఆయన ఎందుకు చెప్పలేదు, కొంచెం సిగ్గు ఉంది కాబట్టి చెప్పలేదు ఆయన. మీరు సిగ్గు లేకుండా మొత్తం లెక్కలు చెప్తున్నారు కదా, ఇది ఎక్కడ దుర్మార్గం నాకంతగా. ఇప్పుడు కాపు కార్పొరేషన్ కాదు సార్, మీరు 50 కులాల కార్పొరేషన్ పెట్టారు, అన్ని కార్పొరేషన్ పెట్టారు, కార్పొరేషన్ పెట్టి ఏం చేస్తున్నారు వాళ్ళకి, ఏమన్నా కార్పొరేషన్ ఆ కులం కార్పొరేషన్ తరఫున స్వయం ఉపాధికి చేయటం ఏదైనా చేస్తున్నారా, లేకపోతే ట్రైనింగ్ కి శిక్షణ నైపుణ్య శిక్షణకి స్కిల్ ట్రైనింగ్ కి ఏమైనా ఇస్తున్నారా, లేదా ఉద్యోగాలకి ట్రైనింగ్ ఏదైనా ఏం చేస్తున్నారు సార్ మీరు. 50 కార్పొరేషన్ పెట్టేసి అమ్మ ఒళ్ళు ఆ ఒళ్ళు ఈ ఒళ్ళు రైతు భరోసాలు మొత్తం కలిపి కలిపి కొట్టరా కావేటి రంగా అన్నట్టు మొత్తం అన్ని తీసుకొచ్చి ఒక కమ్మ వాళ్ళకి ఎంత ఇచ్చాను, రెడ్లకు ఎంత ఇచ్చాను, వైశ్యులకు ఎంత ఇచ్చాను, వాళ్ళు మాత్రం క్యాబినెట్ లో ఉండరు, అలా బ్రాహ్మణులకు ఎంత ఇచ్చాను అని చెప్పుకోవడం తప్పితే ఎందుకు సార్ ఈ నాలుగు తీసుకోక ఈ లెక్కలు. ఇప్పటికన్నా సరే ఆ యొక్క మంత్రులు ఎవరైతే ఉన్నారో కొంతవరకు సిగ్గు తెచ్చుకోండి. నేను ఎలా అంటున్నాను, దానిశేఖర్ రాజా గారు ఇది రాక్షసుడు, చంద్రబాబు నాయుడు గారు ఈయన దేవుడు అంట, ఈయన ఉన్నది కూడా పీకేశారు కదా, ఆయన కనీసం గోచన్న ఉంచాడు, ఈయన గోచి కూడా పీకేస్తాడు కదా, దానికి ఏమంటాం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మారు, అంత మ్యాండేట్ ఇచ్చారంటే కాపులు వన్ సైడెడ్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసిన మాట వాస్తవం. సొంత సామాజిక వర్గమైన పవన్ కళ్యాణ్ని నమ్మలేని మాట వాస్తవం. చంద్రబాబు నాయుడు గారిని నమ్మలేదు, పవన్ కళ్యాణ్ నమ్మలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇచ్చిన హామీల్ని చూసి ఒక్క ఛాన్స్ అన్నారు కాబట్టి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారంటే అంత మ్యాండేట్ ఇచ్చారంటే కాపుల ఓట్లు ఖచ్చితంగా కీలకమే. కాపులు ఓట్లు వేశారు కాబట్టి అంత మ్యాండేట్ వచ్చింది. కాబట్టి ఎవరి మీద కోపమో కాపుల మీద తీర్చుకోవడం అనేది కరెక్ట్ కాదు. మళ్ళీ మాట్లాడతారు రవికరణ్ గారు, కాలర్తో మాట్లాడదాం. బెంగళూరు నుంచి భానుకరణ్ గారు. భానుకరణ్ గారు, హాయ్ అండి. భానుకరణ్ గారు చెప్పండి, గుడ్ మార్నింగ్. నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను, బట్ ప్రాపర్ ఆఫ్ చిత్తూరు. చిత్తూరు, ఓకే, రైట్. సో నేను ఆ కాపు